సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని తిగిల్ రాయవరం గ్రామాల మధ్యలో గల రాచకట్ట జలాశయం నుండి మత్తడి పారుతుంది. ఈ సందర్భంగా రాష్ట అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంఎస్ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ బాలేష్ గౌడ్, ముల్గో డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డిలు గంగామ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మునిగడప పెద్ద చెరువు నుండి అలుగు పారడంతో స్థానిక సర్పంచ్ బాలలక్ష్మి ఐలయ్య, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డితో కలిసి తమకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి రంగారెడ్డిలు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులు నిండితేనే రైతులు ప్రజలు అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పంటలను అభివృద్ధి చేశారన్నారు. హరితహారంలో మొక్కలు నాటడం, పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, చెరువులు కుంటలు నిండడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అలాగే రైతులు పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ ఐలయ్య, ఏఎంసీ డైరెక్టర్ మాసపాక యాదగిరి, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షులు కొంపల్లి కరుణాకర్, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి కనకయ్య, నాయకులు దయానంద్ రెడ్డి, రవిచంద్రం, సంతోష్ రెడ్డి, మధుసూదన్ చారి, బాలయ్య, హరిగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.